రావణ పక్కన ఉన్నారుగా, రావణుని చేరదీశాడుగా. రామారావు విలువలు లేనివాడా, అమర్నాథ్ కే మీనన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ హానరబుల్ పర్సన్ ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం. ఒక పక్కన ఈ మహానుభావుడు ఈ మగ మగలాడు ఏం మాట్లాడతాడంటే, ఎన్టీఆర్కి భారత్ని తిప్పించాలి. ఒకప్పుడు నువ్వేమో ఎన్టీఆర్ విలువలు లేవన్నావు, విలువలు లేనివాడికి భారత్ని తీస్తారండి? విలువలు లేనివాడు ఎందుకు మహానుభావుడు ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా, మీరు చూస్తున్నారా, నేను నమ్ముతా ఎన్టీఆర్కి విలువలు ఉండయి. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబు చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్ నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా? మీ నాన్నగారు విలువలతో ఉన్నవాడని మీరు నమ్మితే ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా. ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలను నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మమ్మని అంటూ తప్పు లేదు. ఎన్టీఆర్ రామారావు కమ్మ కులంలో పుట్టాడు, ఎంత గొప్పవాడు. అవినీతి రహిత సమాజం కోసం పోరాడారు కదా, బీసీలకు సహాయం చేశాడు కదా, 2 రూపాయలు కిలో రూపాయలు బియ్యం ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగడ్డ తెలియదు కదా, వెన్నుపోట్లు పొరవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువలు లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమలంతా ఏం నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారిని మాట నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువలు లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పనులు పట్టండి. రామారావు విలువ లేకపోతే ఉన్నాయా? పాలాభిషేకాలు చేయండి, పసుపీట్ పెట్టండి, నారా చంద్రబాబు అత్తు చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ని చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడతావు, మోడీ తిడతావు, జనాలు నమ్మిస్తావు. ఇప్పుడు ఏ పనిలో పడ్డాడు మోడీ? దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా ప్రత్యేక హోదా అంటే కాలు ఎనకొడతా అన్నావు, ప్రత్యేక హోదా వద్దు నువ్వు అన్నావు. ఇప్పుడు మోడీ ఇవ్వలేదంటావు ఏంటి నువ్వు? నువ్వు వద్దంటే మోడీ ఎందుకు ఇస్తాడు? ఈ హోదా నీ నొట్టు చెప్పు వచ్చింది ఏనాడన్నా కేసీఆర్ నొట్టు వచ్చి నాకు తెలంగాణ వద్ద డబ్బులు కావాలి అన్నాడా? అనలేదు. నువ్వు అన్నావు